నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ నెల మీనరాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం హి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपति कविं कविम् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनम् प्रणवदेवी सरस्वती वाजे वाजेभिर्वाजनीभते ేనామభిత్రివతో శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతి రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలకి మీనరాశి ఫలితాలు ఆదాయం ఓవరాల్గా బాగానే ఉంటుంది ఖర్చులు కూడా దాన్ని తగినట్టుగా బా బాగానే ఉంటాయి ఆదాయం బాగుంది ఖర్చులు కూడా బాగానే ఉంటాయి వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి తర్వాత ఆహారం సరైన సమయానికి చక్కగా నియమితమైనటువంటి యొక్క సమయానికి మీరు భోజనం చేసుకుంటూ ఉండండి అంటే ఆ సమయ పాలన భోజనంలో చేయటంలో కూడా అది ఉండాలి తప్పకుండా అంటే ఏదో అనారోగ్యం ఉందండి అని మీరు చూపుతున్నట్టుగా ఉందంటే గ్రహాన్ని బట్టి ఉంటూ ఉంటాయి దాని గురించి మీరు ఏమి పెద్ద మనం బాధపడాల్సిన పని లేదు మన జాగ్రత్తలు ఏంటంటే చక్కగా సమయానికి భోజనం చేయండి నా నా ఇంటికి భోజనం రాత్రి ఒంటి గంటకి భోజనం ఇలాంటి సమయాలంటే తప్పనిసరి రీత్యా ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు తప్పదు అలాంటి నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు అలాంటప్పుడు ఏంటంటే ఆ సమయానికి భోజనం చేసేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే మంచిది అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను అలాగే పట్టుదలతోటి కార్యాలన్నీ కూడా సాధిస్తారు ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి సంతాన రీత్యా మంచి సుఖ సంతోషాలు మీకు కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఒక మీకు ఓ బలమో లేకపోతే వచ్చిన అపార్ట్మెంటు కొనటానికి ఏదో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు అది వచ్చే నెలల వాటిలో మీకు అది మంచి రిజల్ట్ ఇవ్వబోతూ ఉన్నది ఇప్పుడు మిగతా గ్రహ పరిశీలన చేసి ఆ గ్రహాల యొక్క సంచారం మీ రాశి మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునే దాని ముందు ఈ నెలలో మార్చి నెలలో జరగబోయేటువంటి యొక్క రెండు ప్రధానమైనటువంటి యొక్క అంశాన్ని మనం ప్రస్తావించుకుందాం ఇది ఏ ఒక్క ఇండివిజువల్కి కాదు ఇది మొత్తం ఓవరాల్గా అన్ని ప్రపంచ దేశాలకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం మనం చెప్తాం అంటే మీ ఒక్క రాశినే కాదు మీ రాశిలో చెప్తున్నాను కాబట్టి మెయిన్ రాశి వాళ్ళకైనా ఇది అని చెప్పిన మీరు అనుకోవచ్చు కాదు మీరు పన్నెండు రాసులు ఓపికగా కనుక వినేటట్లయితే నేను చెప్పేటువంటి ఈ రెండు విషయాలు అన్ని రాసుల్లోనూ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అది ఏ ఒక్క ఇండివిజువల్కి కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలోనూ జరిగేటువంటి యొక్క విశేషాలను మాత్రం చెప్తున్నాం అయితే ప్రపంచ దేశాల్లో జరిగేవన్నీ కూడా మాకెందుకండి అని మీరు అనుకోవచ్చు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని అన్నారు కదా మహాకవి అందుకోసం ఆ దాంట్లోనే మనం కూడా ఉన్నాం కాబట్టి ఆ విశేషాలు తెలుసుకుని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయేమో ఒక బాటు మనం చేసుకుందాం దీంట్లో ఈ నెలలో జరగబోయేటువంటిది రెండే రెండు ఒకటి చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒక చోటనే ఒక రాశిలో కలుస్తాయి కాలసర్పయోగం అంటే ఐదు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా అన్ని గ్రహాలు రాహుకేతుల యొక్క మధ్యలోనే ఉంటాయి ఇది కాలసర్పయోగం చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు అవి ఏమిటి ఏటయ్యా అంటే తొమ్మిది పది పదకొండు తేదీల్లో గురు బుధ శని చంద్రులు కలిసి ఉంటారు అలాగే పన్నెండు పదమూడు తారీఖుల్లో బుధ శుక్ర రవి చంద్రులు కలిసి ఉంటారు ఇక్కడ ఏమైందంటే తర్వాత కాలసర్ప యోగం ఆ శని చంద్రులు శని వాయుతత్వం వాడు చంద్రుడు చల్లని వాడు అంటే చల్లని వాటికి ఇంకా వాయువు కూడా తోడైంది అనుకోండి అప్పుడు దేని మీద ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు నిమోనియా లేకపోతే ఈ నెమ్ము ఇలాంటివి వచ్చేదానికి ఊపిరితిత్తుల మీద పనిచేస్తాయి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి యొక్క అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి గాలిపు ఏంతో పిలుస్తాం మనం ముక్కుతోటే పిలుస్తాం కదా కాబట్టి ఈఎన్టీ అలాంటి వాటికి సంబంధించినటువంటి యొక్క బాధలు కొన్ని వచ్చేటప్పుడు అనారోగ్యాలు జరిగేటువంటి యొక్క అవకాశాలు ప్రపంచ దేశాలన్నింటిలోనూ కనబడుతుంది ముఖ్యంగా ఈ లంగ్స్కి దీని సంబంధం అంటే ఇప్పుడు మనం కింద మనకి తెలిసి సుమారుగా లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు కూడా మనం దాని గురించి ఆలోచన తీవ్రంగా చేశాం కొద్దిగా తగ్గుముఖం పట్టేటప్పటికి పరాలెదురైనటువంటి యొక్క భయాన్ని పోగొట్టుకున్నాం అందువలన అయినప్పటికీ కూడా ఈ నెలలో ఈ తారీఖుల్లో అది కాస్త మళ్ళీ నేను ఉన్నాను అనేటువంటి యొక్క విజృంభించేటువంటి అవకాశాలు ప్రపంచ దేశాలన్నింటి మీద ఒక దేశంలో తక్కువ ఉండొచ్చు ఓ దేశంలో ఎక్కువ ఉండొచ్చు మొత్తానికి అది ఉన్నాను అని మళ్ళా పడసూపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మనం దాన్ని వెళ్ళిపోయింది అనేటువంటి దాంట్లో అభిప్రాయంలో మనం ఉండకుండా తప్పకుండా ఆ నియమ నిబంధనల్ని ఇంతక్రితం ఏ విధంగా అయితే చాలా భయభ్రాంతంగా ఉన్నప్పుడు ఎలాంటివి పాటించామో అలాంటిదే కంటిన్యూ చేయటం మంచిది అంటే మాస్కులు ధరించి బయటికి వెళ్ళటం శానిటైజర్లు రాసుకోవటం ఇలాంటి దూరాన్ని పాటిస్తూ ఉండటం సోషల్ డిస్టెన్స్ ఇవి ఇంకా మనం అమలు చేస్తూ ఉండాలి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం గ్రహ గ్రహ యొక్క పరిస్థితుల మూలంగాను అని మనం చేస్తున్నాం ఇది ఇందాకనే మనం చేశాను ఇది ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటిది దేశాల్లో కొంతమందికి కొన్ని దేశాలకి ఆర్థికమైనటువంటి యొక్క సంక్షోభం పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి తర్వాతనేమో ప్రకృతి వైపరీత్యాలు కూడా కొన్ని దేశాలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన మనకు సంబంధించినంత వరకు ఈ జాగ్రత్తలు మన దేశంలో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆ కరోనా వ్యాధి అనేటువంటిది ఇంకా ఉంది కాబట్టి ఈ మధ్య చాలా భాగం తగ్గిన రిజల్ట్స్ మన భారతదేశంలో కనపడుతున్నాయి అయినా ఇప్పుడు ఇదిగో ఈ వీటి మూలంగా జాగ్రత్తలు వహించండి అని మనం చేస్తున్నాం ఇప్పుడు గురువుగారి యొక్క నేను తీసుకుని చెప్తాను మీన రాశికి అధిపతి గురువు గారు అంటే ఒకటి తర్వాతనేమో ధనురాశికి అధిపతి మీ గేర ఏ అవుతుంది ధను పది ఒకటి పది రాశుల వాడు అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు లాభంలో సంచారం చేస్తున్నాడు మకర రాశిలో తర్వాత అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురువుగారిది సువర్ణమూర్తిగా ఉన్నాడు లాభంలో ఉన్నాడు ఇంకా అందుకంటే ఏం కావాలండి పైగా వాడు దశమస్థానాధిపతి లాభంలో ఉన్నాడు మీ రాస్యాధిపతి లాభంలో ఉన్నాడు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు లభిస్తాయి మీరేం భయపడాల్సిన పని లేదు మీరు చాలామంది మార్చి నెలలో ఏమీ బాగాలేదండి అని చెప్పినని మీరు భయభ్రాంతంగా ఉన్నారు కొన్ని కొన్ని విశేషాలు వింటూ అందువలన అవన్నీ కూడా గురువుగారి యొక్క అనుగ్రహం మీకుంది కాబట్టి మీనరాశి వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క భయాందోళనకి గురి కావలసినటువంటి యొక్క పరిస్థితి లేదు అని మాత్రం చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నదే నేను చెప్పేది సువర్ణమూర్తిగా ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు అందుకంటే ఏం కావాలండి అయితే పడ్డాడు కదండి ఏమి ఇస్తాడు అయినా అని చెప్పిన అనుకోకర్లా ఆయన శనితోటి కలుస్తున్నాడు కాబట్టి శనికి స్వక్షేత్రం కాబట్టి శని కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఏం కావాలండి తప్పకుండా మీకు గురువుగారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది గురువు యొక్క అనుగ్రహంగా సంపూర్ణంగా ఉంటే మిగతా గ్రహాలు ఏవో కొనుక్కొని సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆ సంచారం మనకు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురువుగారు ధనకారకుడు విద్యాకారకుడు కారకుడు మరి ఇవన్నీ అసంతాన కారకుడు గృహకారకుడు కారకుడు అన్నీ ఆయనే ఆయనే మీకు చాలా అద్భుతంగా ఉన్నది ఆయన యొక్క సంచారం బాగా ఉంటుంది మీరు దేని గురించి కూడా ఏవి విన్నప్పటికీ కూడా దాని గురించి మీరేం పెట్టుకోవద్దు అన్నీ ఆనందంగా ఉంటాయి అని చెప్తున్నాను అక్కడ నీచభంగ రాజయోగం పట్టింది గురువుగారికి ఆ రాజయోగాన్నే మీరు అనుభవిస్తున్నారు శని ఇప్పుడే చెప్పుకున్నా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే పన్నెండు వాడు పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆరోగ్యం బాగా ఉంటుంది అన్ని రకాలుగానే బాగుంటాయి ఈ యొక్క శని సంచారం మూలంగా అక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్లో అంటే ఆ శని శ్రామిక వర్గం వాడు కాబట్టి శ్రామిక వర్గానికి యాజమాన్యానికి చక్కగా మంచి అండర్స్టాండింగ్ ఉంటాయి కాబట్టి ఉత్పత్తి ఇండస్ట్రియల్ దీంట్లో పారిశ్రామికంలో మంచి ఉత్పత్తులు బాగా పెరుగుతాయి ఎందుకంటే ఇద్దరికి కూడా అవినాభావ సంబంధం వీరు బాగు వారు చూస్తారు వారు బాగు వీరు చూస్తారు ఆ ఇండస్ట్రియల్ పైకి ఏమవుతాయి కాబట్టి అటువంటి అన్ని చోట్ల అది ఉంటుంది కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా ఆ సర్క్యులేషన్లో లాభాలు పెరుగుతాయి అది ప్రభుత్వం వారికి మంచిది మనకి కూడా మంచిది అది ఏంటంటే ఫ్లో ఉంటే ఆ దేశం బాగా ఉంటుంది తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది రాహు సంచారం వృషభంలో తృతీయంలో సంచారం చేస్తున్నాడు అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకా ఏం కావాలండి మేనరాశి వాళ్ళకి గురువా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు శనియము సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు వాడు లాభాధిపతి కూడాను ఇంకా రాహువు తృతీయంలో విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కూడా బాగా ఉంది కుజరాహువులు అక్కడే కలయికలో ఉన్నారు అంటే కుజరాహు యోగంలో ఉన్నారు మీరు అది చాలా బాగా ఉన్నది వాళ్ళిద్దరిది కూడా అలాగే కేతు యొక్క సంచారం కేతు సంచారం వృష్టికంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా అందుకంటే ఏం కాదు శుభప్రదంగా ఉంది ఇప్పుడు చెప్పుకున్నంత వరకు కూడా గురువు గారు శని శని భగవానుడు రాహు కేతు నాలుగు గ్రహాలు రైతు రైతుమూతులుగా సంచారం చేస్తూ ఉన్నారండి మీకు ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది మీనరాశి వాడికి రవి సంచారం ఎలా ఉంది రవి మీకు ఏ ఏ ఏమవుతారు మీనరాశి వాడికి వాడు అవుతాడు ఆరువాడు అంటే ఆరువాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడో పరిశీలన చేద్దాం అంటే ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుంభరాశి అంటే మీకు వ్యయరాశి వేరాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ వేరాశిలో సంచారం చేస్తున్నాడు మాకేం చేస్తాడు లేండి అని చాలామంది నిరాశ నిస్పృహతోటి ఉంటారు చాలా కొన్ని కొన్ని విశేషాలు ఏవో మీరు మనకు తెలిసిన వాళ్ళు స్నేహితులు పెద్దలు అందరూ ఏదో చెప్తూ ఉంటారు ఆ చెప్పిన దాన్ని పట్టుకుని మీరు చాలా భయభ్రాంతం అవుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం మర్చిపోకూడదు అది ఏంటంటే రవి మీనరాశి వాడికి ఆరో స్థానం వాడు ఆరో స్థానం వాడు కుంభంలో పన్నెండు ఉంటున్నాడు ఆరు వాడు ఇంట్లో ఉంటే శుభము ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు కూడా ఒకళ్ళ స్థానంలో మరొకళ్ళు ఉండేటట్లయితే అది శుభయోగాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్తాను నేను చెప్పడం పిచ్చివాణ్ణి అందువలన మీకు చాలా బాగా ఉంటుంది రవి యొక్క సంచారం అంటే ఏ కో ఏ కోణంలో ఏదో రాసి ఉంటుంది దాన్ని కూడా మనం తెచ్చుకోవాలి ఒక దానికి పదహారు స్టేట్మెంట్లు ఉంటాయి శాస్త్రంలో అది వేరే పేజీలో ఉంటుంది ఇది ఇది వేరే పేజీలో ఉంటుంది అది కూడా దీన్ని తీసుకొచ్చి ముడిపెట్టుకొని అప్పుడు మన రిజల్ట్ మనం చెప్పుకోవాలి అది నేను మనం చేసేది ఇప్పుడు రేపు జాతకం మీరు కూడా ఇలాంటివి కొన్ని మీరు ఉంటూ ఉంటారనుకోండి ఓ వాడు పన్నెండులో సంచారం చేస్తున్నాడయా నీకేం పర్వాలేదు అని మనం చాలామంది ధైర్యం చెప్పగలుగుతారు ఈ మన యొక్క ఈ ప్రేక్షక శ్రోతలందరూ కూడా సన్ రైజ్ టీవీ ఛానల్ చూసేటువంటి వాళ్ళు కూడా అంతటి వాళ్ళు మీరు అవ్వాలి అని చెప్పినే నా కోరిక గురువుగారు చెప్పారు కదా మనకి ఆరు వాడు పన్నెండింటిలో ఉంటే మంచి శుభ శుభం చేస్తాడని చెప్పినని అందువలన రవి సంచారం బాగా ఉంది అని నేను చెప్పక్కర్లే మీరే చెప్పేటువంటి యొక్క ఆ పరిస్థితికి వస్తారు రావాలని ఇంత ఎలాబొరేట్గా చెప్పడం జరుగుతుందని నేను మనం చేసుకుంటున్నాను పద్నాలుగు తర్వాత మేనరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీ రాశిలోకి రవి యొక్క సంచారం వస్తుంది అంటే అది మిత్రక్షేత్రంలోకి రవి సంచారం చేస్తూ ఉంటాడు అది స్థానచలనం ఉండేటువంటి అనుకూలమైనటువంటి స్థానచలనం ఉంటుంది అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాం మొత్తం ఇది రవి సంచారం బాగుంది మీనరాశి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రవి సంచారం ఆరోగ్యం భాస్కరాధి చేత అందువల్ల ఆయన యొక్క అనుగ్రహం మీకు బాగా ఉంది తర్వాత కుజగ్రహం కుజగ్రహం మీ రాశికి రెండు తొమ్మిది వాడు ఎక్కడ ఉన్నాడు నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఉచ్చ రాహుతోటి నాలుగింట సంచారం చేస్తున్నాడు అంటే ఉచ్చ రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు మంచి ఫలితాలు ఇస్తాయని ఇందాక రాహు దగ్గర చెప్పుకున్నప్పుడే బాగుంది చెప్పుకున్నాను రైతుమూర్తిగా రాహు స్థితిలో రాహు ఆయనతో పాటు ఈ కుజుడు కూడా రెండు ధన ధనాస్థానం భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు కలిసి సంచారం చేయటం మంచి ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారు మీకు కుజుడు ఏదో కొన్ని స్థలాల్లో పొలాలు లేకపోతే ఏదైనా మా తోటలో ఇలాంటివి కొనేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి ఉన్నాయి ఇలాంటి ఏదైనా కొన్ని గృహయోగాలు ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్ వచ్చినది కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా జరిగేటువంటి అవకాశాలు లేదా వాటి కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆలోచనలు కానీ కలపెడతారు తప్పకుండా శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది ఎవరు మూడు ఎనిమిది వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి ఇప్పుడు మనకి ఏ రాశి అవుతుందండి కుంభరాశి మేనరాశి వాడికి రాశి అంటే వ్యయంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు శుక్రుడికి వ్యయాధిపత్యం శుభం పన్నెండులో సంచారం చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు అన్నింటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఇందాక చెప్పుకున్నాం రవి సంచారంలో చెప్పుకున్నాం ఇప్పుడు శుక్ర సంచారంలో కూడా చెప్పుకోవాలి దాన్నే మూడు ఎనిమిది వాడు ఎనిమిది వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక నేను చెప్పక్కర్లా మీకు ఇందాకనే చెప్పుకున్నాం మనం ఆరు ఎనిమిది పన్నెండు ఇందాక ఆరు పన్నెండుకి చెప్పాం ఇప్పుడు ఎనిమిది పన్నెండుకి చెప్పుకుంటున్నాను ఆ శుభయోగం కూడా ఉన్నది శుక్రగ్రహ సంచారం ఈ నెలలో మార్చి నెలలో ఇప్పుడు ఏమిటి చెప్పుకున్నామన్నీ కూడా బాగానే ఉన్నాయి కదండి మినరాశి వాళ్ళకి ఇంకా మరి వాళ్ళకి శుభయోగాలు కాక ఎలా ఏ విధంగా ఉంటాయి అన్ని బాగున్నాయి అన్ని అన్ని గ్రహాలు కూడా మనకి వరుసగా ఒకటొకటి ఒకటి ఒకటి చూసుకుంటూ వస్తున్నాం బాగానే ఉన్నాయి బుధ గ్రహ సంచారం బుధుడు ఎవరు మీకు నాలుగు ఏడు వాడు చతుర్థ సప్తమాధిపతి అయి ఎక్కడున్నాడు వాడు ఒకటి పది ఒకటి నుంచి పదవ తారీఖు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి అధిపతి శని ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని తర్వాత ఈ శుక్రుడికి మన బుధుడికి శనికి మిత్రత్వం ఉంది లాభంలో సంచారం చేస్తున్నాడు బుధుడు కాటి శుభ ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా తర్వాత పదకొండు తర్వాత నుంచి కుంభరాశులకి సంచారం చేస్తాడు కుంభరాశి అంటే మీనరాశి కుంభరాశి మీనరాశి వారికి పన్నెండో రాశి అవుతుంది అది మిత్రక్షేత్రమైంది బుధుడికి ఆ సంచారం కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు ఓవరాల్గా చూసినట్టయితే విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారస్తులకి బాగా ఉంది ఉద్యోగస్తులకి రవి సంచారం బాగుంది అలాగే మరి స్త్రీలందరికీ కూడా శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి శుభవార్తలు వింటారు ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులు కొన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఇంట్లో కూడా మంచి వాతావరణం ఉంటుంది మన శుభకార్యాలు కలిసి వస్తాయి అన్యోన్య దాంపత్యం ఉంటుంది ఇవన్నీ కూడా శుక్రుడు వలన సేలకి కళాకారులకి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ శుభయోగాలు జరుగుతాయి న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి రవి సంచారం బాగుంది కాబట్టి ఈ నెల బాగా ఉంటుంది అలాగే వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ రవి కుజు వీళ్ళకి కూడా బాగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనం ఈ ఇందాక మనం చెప్పుకునేటట్టు ఈ రవి సంచారం ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కొద్ది కొద్దిగా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఎక్కడికి పరిగెడతాం మనం వైద్యుల దగ్గరికి కదా పరిగెత్తేది అందువల్ల వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి యొక్క వారికి వైద్యులకి అని మనం చేస్తూ వ్యవసాయదారులకు కూడా బాగా ఉంటుంది ఎందుకంటే కుజుడు బాగున్నాడు రాహు బాగున్నాడు శని బాగా ఉన్నాడు బాగా ఉంటాయి మాసాధిపతుల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒక్కొక్క మాసాధిపతి మీకు పూర్వాభాద్రా నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా బుధుడు మాసాధిపతి పద్నాలుగు తర్వాత నుంచి శని మాసాధిపతి శని కొద్దిగా పనులు పూర్తి అవుతాయి కానీ ఆటంకాలతోటి పూర్తి అవుతాయి కాబట్టి శని యొక్క అనుగ్రహం ఈ యొక్క పూర్వభాద్రా నక్షత్రం వారికి కావాలి అందుకోసం ఏం చేస్తారంటే గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి నవగ్రహాల్లో గురుస్తోత్రం దేవానాం త్రిషీణాం చ గురుకాసన్నిభం నది అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మాత్ర సంభూతం తమ నమామి శనీశ్వరం అని ఆ శని స్తోత్రం ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా గురుడు మాసాధిపతి మంచి శుభుడు పద్నాలుగు తర్వాత నుంచి కుజుడు మాసాధిపతి అవుతాడు కుజుడికి సంబంధించినటువంటిది కొన్ని ఆయన ఏంటంటే ఎలర్జీ వ్యాధులు రక్త సంబంధం అంటే దాంట్లో హిమోగ్లోబిన్ సాగటం ఇలాంటివి ఆయన పోర్ట్ఫోలియో ఆయన మంత్రిత్వ శాఖది వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శని స్తోత్రం చదువుకోండి ముందు ఓ ఎరక్క పరియా అదే ఆ నీలాంధ్ర సమాభాసం ఉంది కదా అది ఒక ఇరవై ఒక్కసారి చదువుకోండి అలాగే గురుస్తోత్రం ఒకటి చదువుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అది చదువుకోండి యూట్యూబ్లోకి వెళ్తే ముప్పై మూడు శ్లోకాలు మీకు కనపడతాయి చక్కగా ఉదాహరణ తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది పైన సాహిత్యం కూడా ఉంటుంది అది చూసుకుని వారు చదివినటువంటి మహనీయులు చదివినటువంటి దాన్ని మీరు వినండి వింటూ వారితో పాటుగా అనేటువంటి ప్రయత్నం చేయండి ఒక చాలా కొద్ది రోజుల్లో మీకు కంఠస్థం అవుతుంది తప్పులు లేకుండా కంఠస్థం అవుతుంది మంచిది ఉంటుంది రేవతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు బాగుంది చంద్రుడు చల్లనివాడు బాగుంటుంది పద్నాలుగు తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు అంటే బుధ గ్రహం కూడా సౌమ్య గ్రహం విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగా ఉంది కనుక మీకు అన్ని మా రెండు గ్రహాలు రెండు గ్రహాలు మాసాధిపతులుగా ఉంటాం అనేటువంటిది చంద్రబుధుడికి బాగుంది ఇంకా దైవబలాన్ని మనం పెంచుకోవడానికి ఏం చేస్తారంటే రేవతి నక్షత్రం వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకొని బొంకం పూజ చేయండి అమ్మవారికి అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి అట్లాగే మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి చాలా బాగుంటాయి అన్ని రకాలుగాను బాగుంటుంది మీ యొక్క అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి మీనరాశివారికి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగనోభవంతో స్వస్తి